ఎందుకండి, ఎందుకు చెప్పాలి సమాధానం? మీరు చెప్పారా రైతులకు ఈ రాష్ట్రంలో ఎవరైనా అత్యంత నిజాయితీగా రైతుల పక్షాన నిలబడిన కుటుంబం ఏదన్నా ఉందంటే అది ఒక మెగా కుటుంబం, ఒక చిరంజీవి గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక నాగేంద్ర బాబు గారు. మీరు 20-25 సంవత్సరాల క్రితం సినిమాల్లో తీసుకుంటే పత్తి రైతులు చనిపోతే వాళ్ళ యొక్క భార్యలను తన సినిమా ఫంక్షన్లో ఒక్కొక్కరిని పైకి పిలిచి ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర చిరంజీవి గారిది. మీరు ఏ విషయం తీసుకున్నా తన సినిమాల్లో రైతే రాజుగా చూపించి రైతుకు అగ్రస్థానం కల్పించినటువంటి ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఈరోజు ఎందుకు సమాధానం చెప్పాలి? మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించారు? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో లేరు కదా, చట్టసభలో లేరు కదా, వాళ్ళెందుకు సమాధానం చెప్పాలి? మరి మీరేం చేస్తారు? మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు పంగనామాలు పెట్టి మీరేం చేస్తారు అసెంబ్లీలో, పార్లమెంటులో అని సూటిగా రాష్ట్ర చిరంజీవి యువత తరపున ప్రశ్నిస్తున్నాం. మీరు ఇలాంటివి చాలించుకోవాలి. మీరు ఆ శిఖరాన్ని తాకాలంటే ముందు మమ్మల్ని 40 ఏళ్ల నుంచి కన్నుల నిండా గుండెల నిండా కణ కణాన నర నరాన చిరంజీవి గారిని మిడుచుకుని ఉన్న మమ్మల్ని దాటి వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నా పేరు పుట్టె వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాము. ఈరోజు అమరావతి జేఏసీ ముసుగులో రాజకీయ ముసుగులో కొంతమంది మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటిని ముట్టడిస్తామని, ధర్నాలు చేస్తామని చెప్పని తెలియజేయడం మాకెంతో బాధ కలిగించింది. ప్రత్యేకంగా వారందరూ కూడా మేము ఈ రకంగా నెల్లూరు జిల్లా అఖిల భారత చిరంజీవి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా తెలియజేస్తున్నాం, మా దైవం చిరంజీవి గారి మెగా కుటుంబం జోలికి వస్తే ప్రాణం తీసేదానికైనా, ప్రాణత్యాగం చేసుకునేదానికైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మెగా కుటుంబంలో మెగా అభిమానులు అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా వీర సైనికుల వలె పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. జై చిరంజీవి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.